వెల్కమ్ టు సత్య న్యూస్. నేను లావణ్య. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 31 వరకు లాక్డౌన్ మరింత కఠినంగా అమలు చేస్తామన్న సిఎస్ సోమేష్ కుమార్. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా యాదాద్రి క్షేత్రంలో స్వామివారికి ధన్వంతరి హోమం. కరోనా వ్యాప్తిని నిరోధించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చిన జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్. ఘనంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 89వ వర్ధంతి వేడుకలు. అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే సరుకులన్నింటినీ ఇంటి వద్దకు పంపించేయాలని ఆదేశాలు ఇచ్చిన మంత్రి సత్యవతి రాథోడ్. యథేచ్ఛగా రోడ్లపైకి వచ్చిన ప్రజలు, మూసివేసి ఉన్న వ్యాపార సంస్థలు. ప్రజలు, యువత స్వీయ నిరంతరం పాటించాలని సూచించిన జిల్లా ఎస్పీ ఆర్ భాస్కరన్. నేటి తరానికి భగత్ సింగ్ ఆదర్శమని కొనియాడిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి, యాదగిరిరావు. ప్రభుత్వ హాస్పిటల్ ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే కంచాల భూపాల్ రెడ్డి. కూరగాయలను అధిక ధరలకు విక్రయిస్తే